నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు. తిరుపతిలో టీటీడీ అధికారులతో ఈవో సమీక్షా సమావేశం. శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు ఊంజల్ సేవ. తిరుపతి కపిలతీర్థంలో భక్తులకు ఆది దంపతుల దీవెన. నవవిధ భక్తి మార్గంలో ప్రతి ఒక్కరికి ఆచరణీయం సంకీర్తనం. అఖండ హరినామ సంకీర్తనంతో మార్మరోగుతున్న తిరుమల క్షేత్రం. ప్రత్యేక కథనం. వేసవి దృష్ట్యా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన వారపు సమీక్షలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఇతరత్రా విషయాలపై చర్చించారు. టీటీడీ ముద్రించిన పోతన భాగవతం గ్రంథాన్ని ఆన్లైన్ లో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఈవో సోమవారం సీనియర్ అధికారులతో వారపు సమీక్ష నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఎండ వేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు చలువ పందిళ్లు, చలువ సున్నంతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఉత్సవాల సమయంలో వాహనాలన్నింటినీ ఒకే చోట భద్రపరిచేలా విశాలమైన ప్రదేశాన్ని గుర్తించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. వేసవిలో భక్తులకు అందుబాటులో శ్రీవారి వెండి, బంగారు, రాగి డాలర్లను ఉంచాలన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలలో గదుల కేటాయింపు సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. టీటీడీ పాలనా పరిధిలోకి నూతనంగా చేరిన ఆలయాల్లోని అర్చకులకు టీటీడీ గురించి ఆలయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై శిక్షణ ఇవ్వాల్సిందిగా సూచించారు. శ్రీవారి మిట్టు మార్గంలో ఉన్న టీటీడీ భవనాన్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు కేటాయించి అర్చక శిక్షణ, తదితర కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణాన్ని ఎస్వీబీసీలో నాణ్యంగా ప్రసారం చేయడంతో భక్తుల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. అలాగే ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవంలో సేవలు అందించిన టీటీడీ అధికారులు, సిబ్బందితో పాటు కడప జిల్లా అధికార యంత్రాంగానికి ఈవో అభినందనలు తెలియజేశారు. శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివార్ల ఊంజల్ సేవతో తిరుపతిలోని కపిలతీర్థం వెలుగులీనింది. ప్రతి సోమవారం కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సర్వభరణ భూషితంగా కొలువుదిరిన స్వామి అమ్మవార్లను ఊంజల్ మండపంలో వేంచేపు చేసి వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ రమణీయంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆది దంపతులను దర్శించుకుని పులకించారు. వేసవి దృష్ట్యా తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ శుక్ర, శని ఆదివారాల్లో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు ప్రణాళికలతో సిద్దంగా ఉండడంతో వారు సులభతరంగా శ్రీవారి దర్శనం చేసుకోగలిగినట్లు వివరించారు. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల సంఖ్యను రానున్న వేసవి సమయంలో కుదించడంతో దివ్య దర్శనం, సర్వదర్శనం భక్తులకు మెరుగైన సౌకర్యాలతో శ్రీవారి దర్శనం కల్పించే వెసులుబాటు కలుగుతుందని, అందుకు తగ్గట్టు అధికారులు సిద్దంగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు వేసవి నుంచి ఉపశమనం కలిగించడానికి చలువ పందిళ్లు, నడిచే వెళ్లే దారిలో వైట్ పెయింట్ వేయడం మొదలుకొని అదేవిధంగా భక్తులకు ఇదోధికంగా అన్నపానీయాల వితరణ చేస్తూ ఉండడము చూస్తూ ఉన్నాము. ఇది కాకుండా పాలసీ పరంగా సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా విఐపి బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే శుక్ర, శని ఆదివారాల్లో పరిమితం చేయడము, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 20,000కు మించకుండా చూసుకోవడము, ఈ రెండు చర్యల వల్ల చాలా గొప్పగా సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన యంత్రాంగం సేవలు అందించింది. భక్తులు కూడా కొన్ని సూచనలు పాటించవలసిన సమయం ఆసన్నమైనది. ఎవరు కూడా చట్టానికి, నియమ నిబంధనావళికి అతీతంగా వ్యవహరించకూడదని మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను. శ్రీ వైష్ణవ అగ్రగణ్యుడైన భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ వేద విశ్వవిద్యాలయంలో రామానుజాచార్యుల తత్వశాస్త్రంపై 3 రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. 2 రోజైన సోమవారం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన పండితులు రామానుజ తత్వంపై ప్రసంగించారు. నెల్లూరులోని ఉస్మాన్పేట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా సీతారామ లక్ష్మణులకు పుష్పయాగ మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా అలంకార మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను సర్వభరణ భూషితంగా కొలువుదీర్చి షోడశోపచారాలు జరిపారు. ఆపై మేళతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చిన పుష్పాలతో ఆగమోక్తంగా పుష్పార్చన పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. తులసి, మరువం, దవనం, మల్లె, గులాబీ, సంపెంగ తదితర పత్రాలు, పుష్పాలతో కన్నుల పండుగగా సాగిన శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. తిరుమల గిరులు నిత్యం గోవిందనామ స్మరణలతో మార్మరోగుతుంటాయి. అన్నమయ్య, వెంగమాంబ వంటి భక్తాగ్రేసరులు ఎందరో తిరుమలేసుని సంకీర్తనలతో సేవించి తరించారు. ఈ క్రమంలోనే నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన కీర్తనలకు ప్రాధాన్యతనిస్తూ భజన సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ 2007 నుంచి తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనను ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రస్తుతం నెలకు 360 భజన బృందాలు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని ఆ దేవదేవుడి సేవలో తరిస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. హరినామమే కడు ఆనందకరము. పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ. ఒక పిలుపుతో పిలిస్తే పలుకుతావట. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా గోవింద గోవింద అని కొలువరే. ఇలా ఎన్నని చెప్పాలి, 1000 నామాల వాడి వేల సంకీర్తన వైభవాన్ని ఏ రీతిలో కొలిచినా ఏ పేరుతో పిలిచినా వెలకట్టలేని చిరునవ్వులతో భక్తకోటిని కరుణించే కొండంత విభుడు కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమల శ్రీవారు సంకీర్తన ప్రియుడు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా భాసిల్లే ఇలవైకుంఠం తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజనందుకుంటున్నారు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి దర్శనం కోసం సామాన్య భక్తుల నుంచి ముల్లోక దేవతలు ఎంతగానో పరితపిస్తుంటారు. భక్త సులభుడైన ఆ స్వామి కృప అందరిపై ఎప్పుడూ నిండుగా మెండుగా ఉంటుంది. అందుకే హరి సర్వోత్తముని తాళ్లపాక అన్నమాచార్యులు బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని కీర్తించి పరవశించారు. అనంతకోటి పుణ్య ఫలాలతో పాటు అంతులేని జ్ఞాన సంపదను అమృతతుల్య దీవెనలను కురిపించే కోనేటి రాయుడిని మనసారా స్మరిస్తే చాలు, చాలా సంబరపడిపోతాడు, సంకల్ప సిద్ధిని ప్రసాదిస్తాడు. అందుకే ఆ దేవదేవుణ్ణి ఎందరో భక్తాగ్రేసరులు కీర్తనలతో సేవించి తరించారు. నవవిధ భక్తి మార్గాల్లో ప్రతి ఒక్కరూ ఆచరించదగినది, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి అత్యంత ప్రీతికరమైనది సంకీర్తనం. సనాతన సంప్రదాయంలో సంకీర్తనల ప్రాధాన్యతను గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం సప్తగిరులు నిత్యం హరినామ సంకీర్తనలతో మార్మోగేలా అఖండ హరినామ సంకీర్తన సంప్రదాయానికి 2007 సంవత్సరంలో శ్రీకారం చుట్టింది. నాటి నుంచి నేటి వరకు ఈ భక్తి యజ్ఞం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇందుకోసం శ్రీవారి ఆలయం ఎదుట కళ్యాణకట్ట పక్కనే ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. ఈ అఖండ హరినామ సంకీర్తన మండపంలో దేశ నలుమూల నుంచి విచ్చేసిన భజన బృందాలు ఎంతో తన్మయత్వంతో అంతకు మించిన భక్తిభావంతో భజనలు సంకీర్తనలు ఆలపిస్తూ పరంధాముడి తనివి తీరని లీలా వైభోగంలో తాదాత్మ్యం చెందుతున్నారు. తిరుమల క్షేత్రంలో ఈ భజన బృందాలు నిరంతరాయంగా హరినామ సంకీర్తనలు ఆలపిస్తూ కొండకు విచ్చేసిన శ్రీవారి అశేష భక్తకోటిని ఆధ్యాత్మిక భక్తి సాగరంలో ఓలలాడిస్తుంటాయి. భజన సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ మారుమూల పల్లెల్లో భక్తులకు కూడా
శ్రీవారిని సేవించే మహద్భాగ్యాన్ని కల్పించే దిశగా టీటీడీ ఏర్పాటు చేసిన ఈ అఖండ హరినామ సంకీర్తన ద్వారా ఇప్పటికే వేలాదిగా భజన బృందాలు పాలు పంచుకుని తమ భజనలు భక్తి సంకీర్తనలతో భక్తకోటిని పులకింపజేశాయి. 2007 సంవత్సరం నుంచి ప్రతినిత్యం 6 భజన బృందాల చొప్పున నెలకు 180 భజన బృందాలకు హరినామ సంకీర్తన చేసే అవకాశాన్ని కల్పించేవారు. 2017 మార్చి నుంచి భజన బృందాలను ప్రోత్సహించే దిశగా ప్రతిరోజు 12 భజన బృందాల చొప్పున నెలకు 360 భజన బృందాలకు అవకాశం కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సేవే పూర్వజన్మ సుకృతంగా భావించే భక్తలోకం తమ తమ ప్రాంతాల్లోని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో ఆయా భజన బృందాలకు చెందిన గుర్తింపు పత్రాలను సమర్పించి లిఖిత పూర్వకంగా ఒక అభ్యర్థన లెటర్ను టీటీడీకి పంపించాలి. తిరుపతిలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ సిబ్బంది భక్తులు అందజేసిన వినతి పత్రాలను పరిశీలించి అర్హులైన భజన బృందాలను ఎంపిక చేసి నిర్ణీత తేదీల్లో వారికి శ్రీవారిని సంకీర్తనలతో సేవించే అవకాశాన్ని కల్పిస్తారు. పిలిస్తే పలికే దైవం తిరుమల శ్రీనివాసుడిని మనము ఒకసారి మనసారా స్మరిద్దాం. భజన బృందాల అఖండ హరినామ సంకీర్తనలో గొంతు కలుపుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా, మీ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. ఏప్రిల్ 18వ తేదీ మంగళవారం 3,757 టికెట్లు, ఏప్రిల్ 19వ తేదీ బుధవారం 5,469, ఏప్రిల్ 20వ తేదీ గురువారం 4,057, ఏప్రిల్ 21వ తేదీ శుక్రవారం 3,524 టికెట్లు, ఏప్రిల్ 22వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు, ఏప్రిల్ 23వ తేదీ ఆదివారం 1,562, ఏప్రిల్ 24వ తేదీ సోమవారం 4,909, ఏప్రిల్ 25వ తేదీ మంగళవారం 8,798 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని 1,838 మీ సేవా కేంద్రాల్లోనూ, తెలంగాణలోని 2,630 మీ సేవా కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు లభిస్తాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా అభిరాజుపాలెంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక లక్ష్మీ వ్రతాలు వైభవంగా జరిగాయి. ముందుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా భక్తుల చేత లక్ష్మీ వ్రతాలను పూర్తి చేయించారు. అనంతపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ గాయత్రీమాత ఆలయ పునర్నిర్మాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వాసవీదేవిని పలు రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ గాయత్రీదేవి దివ్యమంగళ ఉత్సవమూర్తిని శోభాయమానంగా కొలువుదీర్చి శాస్త్రోక్తంగా గాయత్రి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. కర్నూల్ పాతనగరంలోని పేట శ్రీరాముల ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం పూర్తి చేశారు.
ఆపై ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రథంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చైత్రమాసం సోమవారం సందర్భంగా పాలు, పెరుగు తదితర పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకం పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు భోళాశంకరుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ముషీరాబాద్ లోని శ్రీ శృంగేరి పీఠం జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లోక కళ్యాణార్థం సరస్వతి హోమం నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలోని హోమగుండంలో వేదోక్తంగా సరస్వతి హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమంలో పాల్గొని చదువుల తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. విజయనగరం జిల్లా కొండ వెలగాడలో కొలువైన శ్రీ సర్వమంగళాదేవి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. చైత్రమాస పూజల్లో భాగంగా శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారిని కొలువుదీర్చి విశేష అర్చనలు జరిపారు. ఆపై ధూపదీప నివేదనలతో మహామంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక విజయనగరం గుడివీధిలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో శివయ్య దర్శనానికి తరలివచ్చారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి అభిషేక ప్రియుణ్ణి అభిషేకంతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే విజయనగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో విఘ్నాధిపతికి జరిగిన అభిషేకంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అభిషేకానంతరం గణనాథుడికి ప్రీతికరమైన గరికార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. సికింద్రాబాద్ ఆనంద్బాగ్ సరస్వతి నగర్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో మూల నక్షత్ర పూజలను వేడుకగా నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా చదువుల తల్లికి విశేష అభిషేకాలు అర్చనలు జరిపారు. ఆపై అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో 2005లో ఏర్పాటు చేసిన టిటిడి కాల్ సెంటర్ భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ కాల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు శ్రీవారి దర్శనం, వసతి, సేవలు, టిటిడి ట్రస్టుల వివరాలతో పాటు ఇతర ప్రదేశాలలో ఉన్న టిటిడి ఆలయాలు, కళ్యాణ మండపాలు, అందుకు సంబంధించిన సమస్త విషయాలను తెలుసుకోగలుగుతున్నారు. మరి టిటిడి కాల్ సెంటర్ ఏ విధంగా పనిచేస్తుంది, కాల్ సెంటర్లో సందేహాలు నివృత్తి చేసుకునేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు తదితర వివరాలు మీకోసం. కాల్ సెంటర్ 0877227777 0877233333 తిరుమలపై అవగాహన ఉన్న భక్తులందరికీ తెలిసిన టెలిఫోన్ నంబర్లివి. టిటిడికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించే టిటిడి కాల్ సెంటర్ నంబర్లివి. దీంతో పాటుగా టిటిడి కొన్ని టోల్ ఫ్రీ నంబర్లను కూడా భక్తులకు అందుబాటులో ఉంచింది. 1800425333333 1800425414 ఈ నంబర్లు టోల్ ఫ్రీ, అంటే ఎటువంటి ఛార్జీ పడదు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా టిటిడి వాట్సాప్ నంబర్ను కూడా ప్రవేశపెట్టింది. టిటిడి వాట్సాప్ నంబర్ 9399939399. భక్తులు కొండపైన సమస్యలను ఈ వాట్సాప్ నంబర్కు పంపవచ్చు. ఇక నిత్యం దాదాపు 4000 మంది భక్తులు ఫోన్ చేసే కాల్ సెంటర్ విషయానికొస్తే 2005 అక్టోబర్ 5వ తేదీన హెచ్సిఎల్ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ ప్రారంభమైంది. తొలి రోజులలో ప్రతిరోజు 1300 కాల్స్ వచ్చేవి. ఇప్పుడు ఈ సంఖ్య 3000 నుంచి 4000కు చేరింది. ప్రత్యేక పర్వదినాల్లో 5000 వరకు కాల్స్ వస్తాయి. ఈ కాల్ సెంటర్లో ఇంగ్లీష్, తమిళం, హిందీ, కన్నడ, తెలుగు భాషలలో సమాచారం అందిస్తారు. కాల్ సెంటర్కు వచ్చే ఫోన్లలో ఎక్కువ భాగం దర్శనం, గదులు,
300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినవి ఉంటున్నాయి. అదేవిధంగా టీటీడీ ట్రస్టులు, వాటి వివరాలు, ట్రస్టుల ద్వారా వచ్చే సౌకర్యాల గురించి అడుగుతారు. అలాగే భక్తులకు టీటీడీ సిబ్బంది, దళారీల నుంచి ఎదురైన సమస్యలపై ఫిర్యాదులు కూడా కాల్ సెంటర్కు వస్తుంటాయి. ఇలా కాల్ సెంటర్కు వచ్చే అంశాలన్నింటినీ ప్రతి సోమవారం ఈవో దృష్టికి తీసుకువెళ్తారు. ఇక కాల్ సెంటర్ 24 గంటల పాటు పనిచేస్తుంటుంది. షిఫ్ట్కు 8 మంది చొప్పున 3 షిఫ్ట్లలో 24 మంది పనిచేస్తుంటారు. అదేవిధంగా తిరుపతి, తిరుమల సౌకర్యాలతో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సమాచార కేంద్రాలకు సంబంధించిన సమాచారంతో పాటు కళ్యాణ మండపాల వివరాలను కూడా భక్తులు కోరుతుంటారు. శ్రీవారి ఆలయంలో జరిగే రోజువారీ సేవలు, వారపు సేవలు, వార్షిక సేవల గురించిన సమాచారాన్ని భక్తులు తెలుసుకుంటుంటారు. కాల్ సెంటర్ సేవలు భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉండటంతో ఈ విభాగాన్ని మరింత పటిష్టంగా నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-22-88. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలోని శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవాలయం పరమశివుని సేవించే భక్తులతో ఆలయం నిండిపోయింది. ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తరించారు. స్వామివారికి జరిపిన అభిషేకాలు, బిల్వార్చనను తిలకించి భక్తులు పరవశించారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలోని శ్రీ జయగణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చైత్రమాసాన్ని పురస్కరించుకుని ఏకదంతునికి అఖండ హారతులు సమర్పించారు. దీపకాంతుల్లో స్వామివారి తేజోదర్శనం భక్తులను తన్మయులను చేసింది. అనంతరం స్వామివారు మూషిక వాహనంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున వేణుగోపాల స్వామివారిని ఊరేగింపుగా శ్రీ రంగనాథ స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పెన్నా నదిలో అశేష భక్తజనుల దైవనామ స్మరణల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు పెన్నా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి తరించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో ముగిశాయి. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చక స్వాములు విశేషంగా అలంకరించి తిరుచ్చిపై కొలువుదీర్చారు. భక్తుల రామనామ స్మరణల నడుమ ఊరేగింపుగా శ్రీరామ తీర్థానికి తీసుకువచ్చి వేంచెపు చేశారు. అక్కడ సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం చేశారు. ఆపై చక్రస్నానం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి మండలంలోని శ్రీ ఎల్లమ్మ తల్లికి పట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారికి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించడమే పట్నాల ఉత్సవ ప్రత్యేకత. పూలమాలలతో చక్కగా అలంకరించిన పల్లకీలు, పసుపు, కుంకుమ తదితర పూజా ద్రవ్యాలను ఉంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఊరేగింపులో మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. సికింద్రాబాద్ లోని శ్రీ మరకత లక్ష్మీ గణపతి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా పార్వతీనందనుడికి పుష్పయాగం జరిపారు. మూలమూర్తులకు పూజలు నిర్వహించాక ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తులను ఆశీనులను చేశారు. కలశ ప్రతిష్ట, కలశ పూజలు చేశారు. ఆపై మహాగణపతి మూలమంత్ర హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో గణనాథుని అర్చించి హారతులిచ్చారు. ఉత్సవాల సందర్భంగా అంతరాలయానికి చేసిన పుష్పాలంకరణ భక్తులను అలరించింది. మెదక్ జిల్లా వెల్దుర్తిలో శ్రీ గోనమైసమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది.
వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ ఈ ప్రాంతవాసులు ఏటా చైత్రమాసంలో గోనె మైసమ్మకు జాతర నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి పూజలు చేశారు. భక్తులు బోనాలను సారెను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలో కొలువైన పురాతన శ్రీరామ భజన మందిరంలో సీతారాముల కళ్యాణం జరిగింది. సీతలక్ష్మణ సమేత శ్రీరాముని చిత్రపటానికి పూజలు చేసి పూలదండలతో అలంకరించారు. అనంతరం స్వామివార్లకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి మృదంగ లయ విన్యాస కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. విజయనగరంకు చెందిన డాక్టర్ మందపాక నాగలక్ష్మి వాద్య ప్రదర్శనం శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్యదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.